తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను, బాగుండాలని కోరుకుంటున్నాను. నా పేరు దీపిక. నేను సోషల్ మీడియాలో పాలిటిక్స్ అండ్ కరెంట్ అఫైర్స్ మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటాను. అండ్ లేటెస్ట్గా మన 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 తెలుగు రాష్ట్రాల్లో ఒక సెన్సేషనల్ న్యూస్ ఒకటి నేను చూసానండి. అదేంటంటే, ఒక ట్రైలర్ చూశాను. ఆ ట్రైలర్ పేరు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదండి. అన్నెసెసరీ పబ్లిసిటీ ఆ ట్రైలర్కి ఇవ్వడం నాకు ఇష్టం లేదు, బికాస్ ఇట్ ఈస్ నాట్ వర్త్ ఇట్. అవసరం కూడా లేదు. అయితే ఆ ట్రైలర్ వాళ్ళు అగాపే అకాడమీ అని వాళ్ళ ప్రొడక్షన్ పేరు అనుకుంటుంది, అగాపే అకాడమీ అనేసి. సో అగాపే అంటే ఏంటి? అగాపే అంటే ఒక ద మ్యాక్సిమం ప్యూర్ లవ్. ఒక దేవుడికి ఒక మనిషికి, లేదా ఒక మనిషి నుంచి ఒక దేవుడికి సంబంధం కలిగిన ప్రేమని అగాపే అని అనొచ్చు. అగాపే లవ్ అని అంటారు. అగాపే లవ్ అంటే ఇంకా హైయెస్ట్ ఫామ్ ఆఫ్ ప్యూర్ లవ్ అని అగాపే మీనింగ్ అండి. సో ఆ ఒక బ్యానర్ త్రూ వచ్చిన ఈ సినిమా ట్రైలర్ నేను చూడడం జరిగింది. ఆ ట్రైలర్ చాలామంది కూడా చూసుంటారని నేను భావిస్తున్నాను. ఆ ట్రైలర్ చూస్తుంటేనే చాలా 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 బాధ వేస్తుంది, చాలా చాలా కోపం వస్తుంది, చాలా అసహాయంలో ఉన్న పరిస్థితి కనబడుతుంది. అసలు ఎంత ధైర్యం ఉంటే మీరు ఇలాంటి ఒక ట్రైలర్ రిలీజ్ చేస్తారు, ఇలాంటి ఒక మూవీ చేయడానికి అటెంప్ట్ చేస్తారు? నేను మీ ట్రైలర్ ఒక ఏంటది ఫంక్షన్ చూశాను, ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్ చూశాను. అది కేవలం మీలాంటి వాళ్ళతోనే సాధ్యపడుతుంది అని మీరు తీశారు అని మీరు చెప్పారు. మరి మీరు ఏంటో, మరి మీలాంటి వాళ్ళంటే ఏంటో నాకు అర్థం కావట్లేదు. అంటే మీలాగా దమ్ము ధైర్యం ఉన్న వాళ్ళ కులాలని మతాలని కించపరిచి మాట్లాడే వాళ్ళు ఏమాత్రము ఎవరి దృష్టిలో కూడా గొప్పవాళ్ళు కాదని నేను భావిస్తాను. అసలు ఎప్పుడు చూసినా కులాల మీద ఏడుస్తారు. అసలు కులాలు ఎందుకు వచ్చాయి? హిస్టరీ మీకు తెలుసా? మీకు హిస్టరీ తెలుసా? అసలు కులాలు ఎందుకు వచ్చాయి? రిజర్వేషన్స్ ఎందుకు వచ్చాయి? రిజర్వేషన్స్ వద్దు అని ఏడుస్తుంటారు. రిజర్వేషన్స్ ఎందుకు వచ్చాయి మీకు తెలుసా? అసలు వై డి ద రిజర్వేషన్స్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్? ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని అవుట్కాస్ట్ చేసి సమాజానికి దూరంగా ఉంచి వారికి ఎలాంటి సదుపాయాలు లేకుండా సమాజం వాళ్ళని దూరం పెట్టినందుకు వచ్చాయి ఈ రిజర్వేషన్స్. మన పితరులు ఎంత బాధపడ్డారో మీకు తెలుసా? సమాజంలో వాళ్ళకి గుడి లేదు, బడి లేదు, వాళ్ళని మనుషుల్లాగా కూడా చూడలేదు. అలాంటి వాళ్ళు అమ్మలు రైకలు కూడా వేసుకోలేదు. ఆడవాళ్ళని అంత హీనంగా చూసిన కొన్ని శతాబ్దాల క్రితం, అది కొద్దో గొప్ప. ఇప్పుడు దళితులు అనేవాళ్ళు బయటకు వచ్చి కాస్తో కూస్తో చదువుకొని బాగుపడుతున్నారు. అప్పుడే రిజర్వేషన్స్ ఉన్నాయి ఎందుకు మీకు అని ఏడుస్తారు? రిజర్వేషన్స్ ఎందుకు ఉండకూడదు? అసలు మీకు హిస్టరీ తెలుసా రిజర్వేషన్స్ ఎందుకు వచ్చాయో? తెలుసుకోండి ఫస్ట్. నాకు ఒక్క రిజర్వేషన్ లేదు. నేను ఏ రిజర్వేషన్ కాదు, ఎస్సీ కాదు, బీసీసీ కాదు, ఐ హ్యావ్ నో కాస్ట్ సర్టిఫికెట్. చదువుకోవాలనుకున్న వాళ్ళు, పైకి రావాలనుకున్న వాళ్ళు ఎలానైనా వస్తారు. ఊరికే మీరు కాస్ట్ మీద ఏడవకండి, కులం మీద ఏడవకండి, రిజర్వేషన్స్ మీద ఏడవకండి. ఎందుకు వచ్చాయి రిజర్వేషన్స్ మీకు తెలుసా? హిస్టరీ చదవండి, బుక్స్ చదవండి, తెలుసుకోండి, మీ తాత ముత్తాతలు అడగండి. అంతేకాని అగ్రకులంలో పుడితే మీకేంటి ఎక్కువ, తక్కువ కులంలో పుట్టిన వాళ్ళకి ఏంటి తక్కువ? మీకు ఉన్నాయి రెండు కళ్ళు, వాళ్ళకి ఉన్నాయి రెండు కళ్ళు. మిమ్మల్ని కోస్తే వచ్చేది రక్తమే, వాళ్ళని కోస్తే వచ్చేది రక్తమే. ఎక్కడ లేని దరిద్రం మన భారతదేశంలోనే ఉంది. కాస్ట్ సిస్టమ్ ఇంకా ఈ జనరేషన్లో కూడా ఇంకా కులాల గురించి మాట్లాడతారేంటి? ఇంకా వివక్ష చూపిస్తారేంటి? ఇప్పుడే కదా
కొంచెం చదువుకొని మాట్లాడుతున్నారు దళితులైనా, ఈ బడుగు బలహీన ప్రజలైనా, అప్పుడే ఎవరు లేకపోతున్నారే? అమ్మ అమ్మని అమ్మని దూషిస్తూ అమ్మని దూషిస్తూ పెట్టారు ట్రైలర్. ఆడదంటే మీకంత చులకనా? అమ్మ ఏంటి అమ్మల మీద బూతులు పెట్టుకుంటూ, అదేనా మీ మొగతనం అంటే? నాకు అర్థం కావట్లేదు. చిచిచి సిగ్గుపడాలి సమాజం అంతా, సిగ్గుపడాలి. ఇంకా కులాలని మతాలని ఏంటిది? నిజ జీవితంలో జరిగిన నిజమైన ఘటన అని 1980 అని చెప్పినారు. 1980లో ఎప్పుడైందండి ఆ ఇన్సిడెంట్? 1960లో అయింది. ఏం పేరు ఆయన పేరు? కంచికచర్ల కోటేష్. 1960లో జరిగిన ఇన్సిడెంట్ అది. ఒక అగ్రకులం అమ్మాయిని ప్రేమించినందుకు చెట్టుకు కట్టి కాల్చివేశారు. కారం చెడు ఊరిలో జరిగిన, ఇప్పుడిప్పుడే కదా జనాలు మర్చిపోతున్నారు ఇట్లాంటి వివక్షని మళ్ళీ అప్పుడే సినిమాల ద్వారా చూపియాలా? సీరియస్లీ ఏముంది ఇక్కడ మీకు? ఏంటంటే ఓసి అమ్మాయిలే అందంగా ఉంటారా? మరి ఓసి అమ్మాయిలు అందంగా ఉంటే మరి ఎందుకు ఈ బడుగు బలహీన దళిత అమ్మాయిలు ఈ ఏమంటారు రేప్స్కి బలి అవుతున్నారు? వాళ్ళే ఎక్కువ పర్సెంటేజ్ చూడండి, మీరు చూడండి ఎవరు ఇలాంటి వాటికి గురి అవుతున్నారు. రిజర్వేషన్స్ వద్దు అని ఎందుకు అంటున్నారు? మీకు తెలుసా రిజర్వేషన్స్ ఎందుకు వచ్చాయో? రబ్బిష్, నోరుంది కదా అని ఊరికే వాగకండి. బీసీసీ ఎందుకు మీరు ఇంకా కొంతమంది మీరు బీసీసీ తీసుకోండి. బీసీసీ ఎందుకండి బీసీసీ తీసుకోవాలి? మా తాత ముత్తాతలు అందరూ దళితులే. మతం మారితే కులం మారదండి. పిచ్చిమిచ్చి మాటలు. మీరు చదువుకోండి, చదువుకుంటే కొంచెమన్నా జ్ఞానం వస్తుంది. కానీ చదువుకున్న వాళ్ళు కూడా ఇవాళ కులమని మతమని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ఏంటండి వేరే కులం వాళ్ళని ప్రేమించకూడదా? ఎందుకు ప్రేమించొద్దు? వాళ్ళది వాళ్ళదైనా మానదైనా మనసు మనసే. శరీరం వేరు, సోషో ఎకనామిక్ మూమెంట్ వేరు. మీరు రెండు కలుపుతున్నారేంటి? ప్రేమని రిజర్వేషన్స్ని కలుపుతున్నారేంటి? నాకు అర్థం కావట్లేదు. ప్రేమ అనేది మనసుకు సంబంధించింది, రిజర్వేషన్స్ అనేది సోషల్ సామాజికంగా ఆలోచించాల్సిన విషయం. ఈ రెండింటిని కలిపి మీరు మాట్లాడుతున్నారు, నాకు అర్థం కావట్లేదు. ఈ సినిమా ఈ ట్రైలర్ని తీసేయడానికి కష్టపడ్డ వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. ఇట్లాంటి ట్రైలర్స్ ఇట్లాంటి ఏంటండి సొసైటీకి మంచి చెప్పండి, మంచి జరిగేది చెప్పండి. ఆ ట్రైలర్ చూస్తే ఎవరికైనా బాధ కలుగుతుంది. అలాంటి ట్రైలర్స్ అలాంటి మూవీస్ చేయకండి. జనాలకి మంచి అయ్యే మూవీస్ చేయండి. ఏమయ్యా పవన్ కళ్యాణ్, నీ మూవీ ఇండస్ట్రీ వాళ్ళే కదా, దీని గురించి మాట్లాడు. అగ్ర కులాలు వాళ్ళు దళితుల అంబేద్కర్ ఆశయ సాధకుడిని అంటున్నావు కదా, మరి మాట్లాడు, దీన్ని ఖండించు. నీ మూవీ ఇండస్ట్రీ వాళ్ళే, మా అసోసియేషన్తో మాట్లాడు, దీని గురించి పరిష్కారం చెప్పు. నేను కేవలము పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అని అంటే, ఆయన రాజకీయంగా వచ్చి దళితులని రిప్రజెంట్ చేస్తూ అంబేద్కర్ ఆశయ సాధకుణ్ణి అని చెప్పుకుంటూ మాట్లాడుతున్నాడు కాబట్టి, మా గురించి రిప్రజెంట్ చేయడానికి వచ్చాడు కాబట్టి మేము మిమ్మల్ని అడుగుతాం. ఇక్కడ అమెరికాలో వచ్చి H1B వీసాలు
వాటి గురించి కాదండి మీరు మాట్లాడాల్సింది, లోకల్గా అక్కడున్న సమస్యల గురించి మాట్లాడండి. కులాలు 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 అని మాట్లాడతారు, కలకనండి కలలు కనండి కలలు కనండి కలలు కనండి అని అంటున్నారు కదా, కలలు కనండి, సమాజం మారాలని కలలు కనండి. మీరు కూడా కలను కలండి సార్, కలలు కలలు కను కలలు కను కలలు కను కలలు కను అని చెప్తున్నారు కదా, మరి కలలు కనండి, సొసైటీ మారాలని సమాజం మారాలని ప్రతి స్పీచ్లో చెప్తారు కులాలు కులాలు కులాలు. మీరు వచ్చినాక ఇంకా భ్రష్ట పట్టిపోయిందండి రాష్ట్రాలు కులాల పిచ్చితోని. మీరు వచ్చినాక సమాజం మారాలి అని అంటే ఈ కుల మతాల నాన్ సెన్స్ ఉండకూడదు. మనుషులంతా ఒక్కటే, దేవుడు సృష్టించింది మనుషులందరినీ ఒక్కటేలాగా. ఏంటండి మాట్లాడతారు, ఏంటండి ఆ ట్రైలర్, ఓసీ అమ్మాయిలు అందంగా ఉంటారా? ఓసీ అమ్మాయిలు అందరూ ఒక సైడ్ అయితే నా అందం ఒక సైడు, అంత సవాలే వస్తాయి. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి, జనాల్ని రెచ్చగొట్టకండి. నా మాటల్లో ఏమైనా తప్పుంటే నన్ను దయచేసి క్షమించండి. మీ దీపిక, మీరు ఎప్పుడు బాగుండాలనే కోరుకునే మీ దీపిక. థ్యాంక్ యూ.